రైతుకి ఏపీ హైకోర్టుకు ఏడుగురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. వీరభద్రుడు, శ్యామలారావు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్ తదితరులు, మొత్తం ఏడుగురు ఐఏఎస్లు హాజరయ్యారు. మొత్తం 160 చోట్ల ఆర్బీకేలు, సచివాలయాలు నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక 450 నిర్మాణాలను మరో చోటకు తరలించినట్లుగా ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. మిగతా నిర్మాణాలను 4 వారాల్లో తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక తదుపరి విచారణ 1 అక్టోబర్ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఏపీ హైకోర్టులో మొత్తం 7 ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్, రాజశేఖర్, వీరభద్రరావు, అదేవిధంగా శ్యామలారావు, వీరభద్రుడు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్ మొత్తం 7 ఐఏఎస్లు ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు. ఇక 160 చోట్ల ఆర్బీకేలు, సచివాలయాలు నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. 450 నిర్మాణాలను మరో చోటకు తరలించినట్లు కూడా ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. మిగతా నిర్మాణాలను 4 వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను 1 అక్టోబర్ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.